హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆయుర్వేదానికి సంబంధించి మరికొంత విజ్ఞానాన్ని మరికొంత సమాచారాన్ని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆయుర్వేదంలో రసవాదం అనేది ఒక ముఖ్యమైన భాగం ఈ రసవాదానికి సంబంధించి ఇప్పుడు మరి కొంత విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం రసవాదంలో పాదరసం దీనికి చాలా ప్రాముఖ్యత కలదు ఈ పాదరసాన్ని సాధారణ పరిస్థితుల్లో ద్రవరూపంలో ఉండే పాదరసాన్ని ఏ విధంగా గడ్డ కట్టించాలో తెలుసుకుందాం ఈ గడ్డ కట్టిన పాదరసాన్ని మనం రసమణి అని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు రసమణి ఏ విధంగా తయారు చేసాలో చూద్దాం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ చెట్టు అవిష చెట్టు ఈ అవిష చెట్టుకు సంస్కృతంలో అగస్త్య వృక్షము అని పేరు కలదు అగస్త్యూడు దీనితోటి అనేక ప్రయోగాలు చేయడం వల్ల దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది వాస్తవానికి ఈ చెట్టుకు సంస్కృతంలో వృక్షం అనే పేరు కలదు అయినను అగస్త మహర్షి పేరు మీద ఈ చెట్టుకు అగస్త వృక్షం అనే పేరు స్థిరపడిపోయింది ఈ చెట్టు యొక్క గింజల నుండి సేకరించిన నూనె అంటే అవిష గింజల నూనె ఇరవై ఒక్క భాగాలు తీసుకోవాలి దీనిని ఒక ఇనుప మూకుడు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన ఇనుముతో చేయించబడ్డ మూకుడులో ఈ నూనెను పోయాలి అవిసె గింజల నూనె ఇరవై ఒక్క భాగాలు తీసుకొని ఇనుప మూకుడు తో ఇనుప మూకుడుతో ఇనుముతో చేయించిన హండ్రెడ్ పర్సెంట్ ఇనుముతో చేయించినటువంటి ఇనుప మూకుడులో పోసి సన్నని మంట పైన పెట్టాలి పెట్టి అందులో మూడు భాగాలు పాదరసాన్ని వేయాలి ఈ విధంగా వేసి చాలాసేపు మరిగిస్తూ ఉండాలి ఇలా మరిగిస్తూ చాలాసేపు మరిగించడం ద్వారా అందులో నూనెలో ఉన్నటువంటి పాదరసం అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పాదరసం చాలాసేపు మరిగిస్తే అది గట్టిపడుతుంది పడ్డప్పుడు అందులో నుండి ఈ పాదరసాన్ని బయటకు తీయాలి తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడు దీనితోటి మనకు నచ్చిన రూపమే తయారు చేసుకోవచ్చు పాదరస శివలింగాలను కానీ పాదరస గోళీలను కానీ ఈ విధంగా అనమాట దీన్నే మనం రసం అని పిలుస్తూ ఉంటాం ఈ రసం అనేని తీసుకొని ఈ రసమణి సహాయంతో మనకు నచ్చిన ఆకారంలోకి దీన్ని మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత మూడు రోజులు నిమ్మకాయల పులుసు నిమ్మ చెట్టు ఉంటుంది కదా ఆ నిమ్మ చెట్టు యొక్క కాయలు లేదా పండ్లు ఈ నిమ్మకాయల పులుసులో మూడు రోజులు దీన్ని నానబెట్టాలి నానబెడితే అది హండ్రెడ్ పర్సెంట్ గట్టిపడుతుంది పూర్తిగా గట్టిపడుతుంది ఈ విధంగా రసం తయారు చేస్తారు ఈ రసమైన తోటి అనేక ఇతర ఆకృతులు అంటే శివలింగం కానీ అంటే పాదరస లింగం కానీ ఇలా పాదరస లక్ష్మి రూపం కానీ అట్లా మాల కానీ అట్లా శివ ఏదైనా సరే శివలింగం అయినా సరే ఏదైనా సరే మనకు నచ్చిన రూపంలోకి దీన్ని మార్చుకోవచ్చు మార్చుకున్న తర్వాత మూడు రోజుల పాటు నిమ్మకాయల రసంలో నానబెడితే అది పూర్తిగా గట్టిపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గట్టిపడుతుంది ఆ తర్వాత అది ఎట్టిపోదు ఈ విధంగా అగస్త మహర్షి ఎన్నో ప్రయోగాలు అంశ చెట్టుతో చేశారు ఈ అంశ నూనె సహాయంతో పాదరసాన్ని ఏ విధంగా గడ్డగట్టించాలో ఏ విధంగా రసమాలని తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా రాబోయే రోజులలో ఆయుర్వేదానికి గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అనేది మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఆయుర్వేదానికి సంబంధించిన విషయాల కోసం మన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank you. thank you for watching.